రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతోనే మహిళలకు భవిష్యత్తు ఉంటుందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిటి నాయుడు టీడీపీ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో నియోజకవర్గ పరిశీలకులు శివబాల తెలుగు మహిళా నియోజకవర్గం అధ్యక్షులు నరవ శశిరేఖ అధ్యక్షతన మహాశక్తి ప్రోగ్రాం వాహనంను టీడీపీ జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు టీడీపీ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళల కోసం ప్రకటించిన పథకాలు ప్రజలకు తెలియచేయాలని వారు అన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. దీపం పథకం పేరుతో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని అన్నారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి తల్లి అకౌంట్లోకి ఒక్కొక్కరికి 15000 రూపాయలు మంజూరు చేస్తామని అన్నారు. అదేవిధంగా ప్రతి మహిళకు బస్సు ప్రయాణం కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని వారు అన్నారు. వీటితో పాటు మహిళలకు రక్షణ చట్టం పదవులలో సముచిత స్థానం కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని బిటి నాయుడు పాలకుర్తి తిక్కారెడ్డి తెలియజేశారు. డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఇది. మీకు అవుట్ రోజు మనం మంత్రాలయం నియోజకవర్గం వెనుకబడినటువంటి ప్రాంతం. మా ఇంట్లో 5 మంది ఉంటే ఎట్లా, 10 మంది ఉంటే ఎట్లంటే మా ఇంట్లోనే మా సొంత ఇంట్లోనే మా అన్నకు 14 మంది ఉన్నారు. 14 మంది మా ఇంట్లోనే ఉంటే మిగతా కుటుంబాలు కూడా ఉంటాయి. ఈ 14 మంది పిల్లలు కూడా ఈ తల్లికి వందన పేరు మీద కూడా ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తారనే కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రెండవది ఆడబిడ్డ. ఈరోజు సూపర్ సిక్స్ అనేది మొన్న మినీ బ్యాన్ మన మహానాడు కార్యక్రమంలో రాజు దీంట్లో మహానాడులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మినీ సూపర్ సిక్స్ అనేది మినీ మహానాడులో ఏర్పాటు చేస్తే అందులో మహాశక్తి అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఒక మహిళగా మేము చాలా స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు మేమంతా ఇలాగ మాట్లాడటానికి ఒక అవకాశం దక్కింది అంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని చెప్పి మీకు అందరికీ సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే లెగసీని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా